అందరికి నమస్తే అండి. అందరు బాగున్నారా? ఇది ఎక్కడ వచ్చామండి మనము? నల్గొండ జిల్లా మునుగోడు మండలం కోంపల్లి విలేజ్కి వచ్చామండి. ఎవరున్నారండి ఇక్కడ? మన గ్రూప్ మెంబర్ అయిన విజేందర్ రెడ్డి గారండి, అలాగే వాళ్ళ మేడం గారు ఉంటారు, వాళ్ళు మెంబరే మనకి. ఇద్దరు కూడా మన మెంబర్ చెప్పారు ఇక్కడ మనకు ఓన్ ప్లేస్ ఉంది సార్, ఒకసారి చూడండి. విఆర్ డెవలపింగ్ దిస్ ప్లేస్ అండ్ మొత్తం ప్లాంట్స్ వరల్డ్ చేస్తున్నాం, బోన్సాయ్ వరల్డ్ అలా చేస్తున్నామన్నారు. సో దానికి చూడడానికి వచ్చాము. విజేందర్ రెడ్డి గారి వాళ్ళ ఇదన్నమాట, ఓన్ విలేజ్, ఇది హోమ్ టౌన్ అంటే అట్లా. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అందరిది కంబైండ్ ప్లేస్ అన్నారు. ఇంత రచ్చబండలాగా చూడండి, ఎంత బాగుంది రచ్చబండలాగా. ప్లస్ మధ్యలో ఇల్లు ఉందండి, మధ్యలో ఇల్లు కట్టారు, చాలా బాగా. ఎంత ప్లేస్ చూడండి, ఎంత పెద్ద ప్లేస్ ఉంది, చాలా బాగా పెట్టుకున్నారు ప్లేస్ని, మంచిగా డెవలప్ చేసే ఛాన్స్ ఉంది సార్. ఒక నోబుల్ కాజ్ అంటే ఏంటి, గ్రీనరీ డెవలప్మెంట్. మనకున్నది అదే కదా, మనం ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతి డెవలప్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ చాలా డెవలప్ చేశారు సార్, చెట్లు బాగా పెట్టారు. మళ్ళీ ఇప్పుడు సార్ ఏం చేస్తున్నారంటే, దీంట్లోనే ఒక భాగంలో మొత్తం బోన్సాయి, అలాగే అడెనియం అట్లా మొత్తం సమ్ వాంట్ డెవలప్ సమ్ గార్డెన్ టైప్లో డెవలప్ చేస్తున్నారు, ప్రకృతి వనంలాగా డెవలప్ చేయబోతున్నారు. ఇప్పుడు సార్ దగ్గర వెళ్ళి మనం మాట్లాడదాం ఒకసారి. ఓకే, ఇక్కడ పాత ఇల్లు తీసేసి కొత్త ఇల్లు కట్టుకో మంచి సెంటర్లో కట్టారు, చాలా బాగా కట్టుకున్నారు చూడండి. ఇప్పుడు అందరూ చూడడానికి ఇట్లా కట్టారు, బాగా ఫెస్టివల్స్ అప్పుడు ఉండొచ్చు. ఇక్కడ బావి కూడా ఉంది, చూద్దాం ఒకసారి. ఇవన్నీ చూడండి, చెట్లు ఎంత బాగున్నాయి, చల్లగా. పిల్లలకైతే బాగా ఎంజాయ్ చేస్తారు. చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, చూద్దాం ఒకసారి. శంకుపూలు, నిత్యమల్లె ఎంత బాగున్నాయి చూడండి, చాలా బాగుంది. ఇక పాత బావి కూడా ఉంది, ఇక్కడ పాత బావి కూడా ఉంది, దాన్ని ఇప్పుడు చేంజ్ చేసి చూడండి. అంత సిస్టమ్ అంతా అట్లా పాత సిస్టమ్, దానికి మోటార్ పెట్టారు ఇప్పుడు. ఈ విధంగా చాలా బాగుంది. నమస్తే రెడ్డి గారు, బాగున్నారా? నమస్తే. మీకు సంబంధించి సెకండ్ వీడియో చేస్తున్నాం ఇది. మీ ఇంట్లో గార్డెన్ చేసాను ఆచారంలో, ఆ రోజు చాలా బాగుండే గార్డెన్ మీది, ముఖ్యంగా అడేనియం అండ్ బోన్సాయ్ ప్లాంట్ స్పెషలిస్ట్ లాగా మీరు. ఆ తర్వాత మనము తర్వాత కూడా మనం ఏం చేసామంటే, మనం దీంట్లోని మన మీ పరిచయాలతోనే దినేష్ గారు అట్లానే శివగారు అందరితో మాట్లాడి చేస్తున్నాం, వాళ్ళు కూడా వీడియో చేశాను నేను. చాలా సంతోషం. మీరు చెప్పండి ఇప్పుడు ఇంకా మీ గురించి. అడినియమ్స్ అన్ని నేను హైదరాబాద్లో నాచారంలో నా ఇంటి దగ్గరే ఉంచాను. ఓకే. బోన్సాయికి సంబంధించిన చెట్లు మొత్తం ఇక్కడ ఊర్లో, మా ఊర్లో మా విలేజ్ లో పెడదాయి మా ఇంటి దగ్గర అని చెప్పి పొలంలో పెట్టిస్తున్నాను. ఓకే. ఇక్కడ ఇవన్నీ కూడా నా దగ్గర పైన ఉన్న చెట్లు తీసుకొచ్చాను, కొన్ని దినేష్ గారి దగ్గర తెచ్చాను, కొన్ని శివ కూడా ఇచ్చారు. ఓకే. ఆ ప్లాంట్స్ తోనే నేను ఈ రోజు సాయిల్ మిక్స్ పొద్దున మట్టి, ఎర్రమట్టి ప్లస్ ఇసుక, బొగ్గు, వర్మీ కంపోస్ట్, కోకోపీట్ అన్ని రకాలు కలిపి రెడీ చేసుకున్నా. అక్కడ ఆ ప్లేస్ వచ్చి కూడా మల్చింగ్ రెడీ చేశాను, కవర్స్ రెడీ చేస్తున్నారు, ఇప్పుడు మట్టి నింపుతున్నారు. వీలైతే సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ కవర్స్ లలో పెట్టి అక్కడ పెట్టేసి. బోన్సాయిలో దాదాపుగా నేను ఒక 100 వెరైటీస్, 150 వెరైటీస్, వేరు వేరు వెరైటీస్, వేరు వేరు షేపులు తీసుకొని వైరింగ్ తోని దినేష్ గారు హెల్ప్ చేస్తా అన్నారు. తనకు వచ్చి ఒక 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. తనది వచ్చి బోన్సాయి స్టూడియో ఉంది, ట్రీ స్టూడియో అని కూకట్పల్లిలో. తను బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా తను చెప్పిన ప్రకారమే నింపించి చెట్లు కవర్లు అన్ని పెట్టిస్తున్నాను. ఇవన్నీ కూడా ప్లాంట్స్, అవన్నీ కూడా నా ఇంటి దగ్గర పైన ఉన్నాయి తెచ్చిన. ఓకే, చూద్దాం సార్ ప్లాంట్స్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్ అని చెప్పి మీరు తీయండి. ఇవన్నీ రాక్స్, ఇవన్నీ బోన్సాయి రాక్స్ అండ్ స్పెషల్. మీకు ఆల్రెడీ మా వీడియోలో కవర్ చేశాము, ఎక్కడ దొరుకుతాయి ఏమిటి అని. ఇవన్నీ గుజరాత్ అక్కడ నుంచి తీసుకొస్తారు వీళ్ళందరూ, వేరే వాళ్ళ ప్లేస్ చాలా ప్లేస్ ఉన్నాయి అట్లా వీళ్ళకి. అలాగే చూడండి, పెద్ద పెద్ద ప్లాంట్స్ సార్ తెచ్చారు ఇంట్రెస్ట్తోని. తన సొంత ఊరు కొంపల్లి విలేజ్, మునుగోడు మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఇక్కడ ఉన్నది సార్ వాళ్ళది, కొంపల్లి విలేజ్లో సొంత ప్లేస్ ఉంది సార్ వాళ్ళది మొత్తం. దాంట్లో పెట్టిస్తున్నారు ఇప్పుడు తీసుకొచ్చి ఇట్లా. ఇది మామీ బోన్సాయి మీ దగ్గర తీసుకొచ్చాను, మీ దగ్గర. ఓన్ ఎస్, ఐ రిమెంబర్ దిస్. ఈ మధ్యనే కటింగ్ చేసి దానికి వైరింగ్ చేయడం. ఇలాంటివి మామీ బోన్స్ దాదాపు ఒక 10-15 ఉన్నాయి. అవునవును, మీ దగ్గర రువ్విల్నే ఒక 4 ఉన్నాయి. ఎస్ ఎస్ ఎస్, గుడ్.
చాలా బాగుంది, చాలా గ్రేట్. ఇది ఒక మంచి చిన్న ఆకులు వచ్చి ఫ్లవర్స్ వస్తుంది, బాగుంటుంది. అవి జేడ్ ప్లాంట్స్. వచ్చిరా, మీరు వచ్చిరా అయ్యాలితో. నేను కూడా రెండు అన్నీ జామ బాగా తీసుకొచ్చా, మంచిగా అన్ని జామ, సపోటా, సీతాఫల్, జేడ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇది అన్ సీజన్ లో కాయలు వస్తాయి, మామిడి చెట్టు. ఇవన్నీ కూడా పెద్ద టబ్లో పెడదాం అని చెప్పి తీసుకొచ్చాను. భూమిలో కాదు, టబ్లలోనే పెట్టి. అట్లే పెట్టి టబ్లలో పెట్టి కూడా కొంచెం బోన్సాయి టైప్ లోనే చూద్దాం. ఓహో, అన్ని బోన్సాయి వెళ్ళిపోయారు మంచిగా. ఇది ఒక పనస కూడా ఇట్లే టబ్బుల్లో పెట్టేద్దా అని చెప్పి అట్లే పెట్టేస్తాం. ఇది వచ్చి ప్రేమ్ల, ఇది ఒక వెరైటీ. ఎస్ ఎస్ ఎస్, ఇవన్నీ కూడా పెద్ద కవర్స్లకు మార్పిద్దాం అని చెప్పి. బాగున్నాయి చెట్లు మాత్రం, ఫుల్ కలెక్షన్. ఇది మీది పూర్తి అయితే కనుక మీకు ఒక అట్రాక్షన్ అవుతుంది. కోంపల్లి విలేజ్ ఒక అట్రాక్షన్ ఉందని చెప్పేసి జనాలు ఇంకా విజిట్ చేయడానికి వస్తారు అట్లా. మంచిగా అయితే కనుక చింత, చింత కూడా బాగుంది. ఎంట్రీ చింత కాదు, ఇది రెంట్రీ. రెంట్ అసలు దూరం కలిసి అట్లా అనిపిస్తా. ఓహో, గుడ్ గుడ్. దూరం కలిసి చూస్తే అట్లా అనిపిస్తుంది. చింత అక్కడ ఉన్నాయి, అక్కడ ఉంది. ఓకే, చింత కూడా ఒక ఐదు ఆరు చెట్లు ఉన్నాయి ఈ మధ్యలో ఉన్నాయి. ఎస్ ఎస్, రావి చెట్టు మంచిగా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఇంకా అక్కడ అక్కడ వెళ్దాం, అక్కడ వాళ్ళు మట్టి కలిపి కూడా చూద్దాం ఒకసారి. బోధి చెట్టు, బోధి చెట్టు. ఓ, చూడడమే నేను ఫస్ట్ టైం అంటే అక్కడ జ్ఞాపకం చూసిండొచ్చు బోన్సాయి ట్రీలు ఆ రోజు దీనిలో. బోధి చెట్టు చైనాబా, బోధి చెట్టు కింద చెట్ల మీకు బుద్ధుడి జ్ఞానం మీద బోధి చెట్టు. ఇది రేరే వెరైటీ. ఓకే, ఇది జమ్మిలో ఒక వెరైటీ, జమ్మిలో ఒక వెరైటీ. సాయిల్ మిక్స్ తెప్పించారు, లేదు ఇక్కడ రెడీ చెప్పించారు. రెడీ చెప్పించారు, ఎర్రమట్టి ఇవన్నీ తీసుకొని కోకోపి, వర్మీ కంపోస్ట్, గుర్రపు గిత్తె, ఇసుక, ఐదు ఆరు రకాలు కలిపి చేసి కవర్లకు నింపిస్తున్నాం. ఓకే, కవర్లు ఓన్లీ విత్. ఇంట్లో ఏంటంటే బోన్సాయ్ చిన్న పార్ట్ ఉండేసరికి చెట్టు అంత గ్రోత్ ఉండలేదు. వన్ టూ ఇయర్స్ పెద్ద గ్రో బ్యాగ్ లో పెట్టేసి కొంచెం చెట్టు హెవీ వచ్చాక మళ్ళీ బోన్సాయ్ పార్ట్లకు మారుద్దా అనుకుంటున్నా. ఓ టూ ఇయర్స్ వరకు ఇదే కవర్లో పెట్టి ఓకే చెట్టు డెవలప్ చేద్దాం. ఇప్పుడు మంచి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు మంచిగా. గుడి కూడా ఉంటుంది మీ దాంట్లో మధ్యలో, అక్కడికి అక్కడ అది కూడా చెప్పాను. ఒకసారి గుడి గుడి దగ్గరికి అలా వెళ్దాం. ఇక్కడ ఏం చెప్పిస్తున్నారు సార్? ఇక్కడ ఇక్కడ అదే మన బోన్సాయి చెట్ల కవర్స్ ఇవన్నీ ఇక్కడే పెట్టించేసి ఇది మల్చింగ్ చేస్తున్నాం. కింది నుండి గడ్డి రాకుండా ఏం రాకుండా దీంట్లో ఆ కవర్స్ పెట్టి పెడదాయని చెప్పి. సమ్మర్ లో ఒకవేళ వాటర్ కావాలంటే కూడా దీంట్లో స్టోర్ చేద్దాం. త్రీ డేస్ కు ఫోర్ డేస్ కు ఒకసారి స్టోర్ చేసి ఒక వన్ అవర్ అట్లా వదిలేసి అక్కడ లాస్ట్ బోర్ ఉంది, ఆ బోర్ వాటర్ వదిలేస్తే కవర్స్ కూడా బాగా వాటర్ తీసుకుంటాయి. ఒక సమ్మర్ లో చెట్లు కూడా బాగా హెల్దీగా తట్టుకోవాలి. అది చిన్నది ఇప్పుడు తెచ్చింది. Thank you.
ప్లానింగ్ చూడండి ఇట్లా పెట్టేసి మళ్ళీ దాన్ని మధ్యలో పెట్టేసి మళ్ళీ పైన మట్టి వేస్తారంట కింద నీళ్ళు నింపుతున్నారు సమ్ న్యూ ఐడియా వీళ్ళు డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు క్లియర్ ఐడియా కనబడతా చూడండి ఎలా చేస్తున్నారు అనేది ఇట్లా సమ్ స్విమ్మింగ్ పూల్ తయారు చేశారు చేసేసి ఇట్లా కిందంతా ప్లాస్టిక్ కవర్ చేసుకుంటూ నీళ్ళు నింపుతా గనక ఇక్కడ బోరింగ్ ఉంది ఇక్కడ పక్కనే బోరింగ్ ఉంది ఈ బోరింగ్ ద్వారా దీంట్లో ఈ పెట్టేసిన తర్వాత మళ్ళీ చూస్తాం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా కొంచెం ప్లాంట్స్ గ్రో అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఇవాళ ఫస్టే కాబట్టి ఇక్కడ ఐడియా కోసం చేశాను ఇట్లా చేసిన తర్వాత అన్ని పెట్టిన తర్వాత మొక్కలు పెట్టేస్తారు మళ్ళీ పైన మట్టేసేస్తారు అట్లా ఐడియా సమ్ ఐడియా దే ఆర్ డూయింగ్ ఆ సార్ని అడుగుదాం సార్ని కూడా ఇట్లా చేస్తున్నారు ఒకసారి మళ్ళీ ఒకసారి అది వేరు కన్ను కవుతుంది పిక్చర్ అయ్యి చెప్పండి మళ్ళీ ఎట్లా ప్లానింగ్ ఎట్లా చేస్తున్నారు కొత్త ప్లానింగ్ లా కనబడుతుంది ఎట్లా చేస్తున్నారు కవర్స్ అన్ని రెడీ అయిపోయినాయి ఓకే చెట్లు కూడా రెడీగా పెట్టాము ఓకే ఇప్పుడు చెట్లు దాట్లకి పెట్టేసి స్ప్రింక్లర్స్ పెడతాము ఓ స్ప్రింక్లర్స్ పెడతారు గుడ్ ఐడియా ఫస్ట్ 2-3 డేస్ వాటరింగ్ కూడా ఇస్తాము ఓకే ఆ తర్వాత వాటర్ కావాలంటే దీంట్లోనే స్ప్రింక్లర్స్ తోనే ఒక 1-2 అవర్స్ వదిలేస్తాం ఓకే దీంట్లో కిందనే అప్పుడు ఈ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంటది ఓకే ఆ చెట్లకు కావాల్సింది ఆ కవర్ ఈ హోల్స్ ఉన్నాయి కదా ఈ హోల్స్ ఉన్నాయి ఎస్ లోపలికి వెళ్ళి వాటర్ తీసుకుంటది ఎస్ మిగతాది ఏమన్నా అంటే స్ప్రింక్లర్ ద్వారా వచ్చేస్తుంటది సో మోటార్ కి వెళ్ళి ఇప్పుడు స్ప్రింక్లర్ ఇంకా డ్రై అయ్యే ఛాన్స్ లేకుండా మంచి ప్లానింగ్ చేస్తున్నారు అక్కడ ఒక మామిడి చెట్టు పెట్టాము అవును చూస్తే తీసాము సపోటా పెడుతున్నారు ఓకే ఇది వచ్చి చెర్రీ ఫ్రూట్ అది చెర్రీ ఫ్రూట్ ఓకే అట్లా జామ ఉంది ఓకే ఈ ఫ్రూట్ పండ్ల చెట్లు పెట్టినాక నెక్స్ట్ అవన్నీ స్టార్ట్ చేస్తాను ఓకే అయిపోతుంది ఈరోజు సార్ బెస్ట్ ఆఫ్ లక్ సరేనా మళ్ళీ పెరిగిన తర్వాత మళ్ళీ మాక్సిమం 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ వస్తాను నేను సరేనా థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ సెకండ్ సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ